हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఈ రోజు మనము చాలా హెల్తీ అయినటువంటి స్నాక్ రెసిపీ ఒకటి తయారు చేసుకుందాము। ఇది హెల్త్ కూడా చాలా మంచిది। ఇందులో వాడిన ప్రతి ఇంగ్రీడియన్స్ కూడా మనకి హెల్త్ కి మంచిది। ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు। ఆయిల్ తక్కువతోనే మనము ఇలా ఈజీగా మంచి స్నాక్ రెసిపీ తయారు చేసుకుందాం। చూస్తున్నారు కదా, అలా తయారు చేసుకున్నటువంటి రెసిపీ ఇది। ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం। ఫస్ట్ మనము స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుందాం। ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం। 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం। ఇది వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుందాం। ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు ఆనియన్స్ వేసుకుందాం। ఆనియన్స్ ని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వేసుకుందాం। ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు క్యారెట్ ముక్కలు వేసుకుందాం। మరొక కప్పు బంగాళ దుంపల ముక్కలు వేసుకుందాం। ఇప్పుడు ఇందులో టేస్ట్ కు సరిపడా salt వేసుకుందాం। ఇప్పుడు 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుందాం। ఇలా వేసుకున్న తర్వాత అంటిని మిక్స్ చేసుకుందాం। मन की इवी 10 मिनट्स वरकु एगाली। इंकोनी मन की इवन्नी एगी करी रेडी अयिंदी। इप्पुडु स्टव आपकोनी दीन्नी पक्कन पेट्टुकुंदाम। इप्पुडु मरोक बाउल तीसुकोनी इंदुलो 2 कप्पुल वरकु गोधुम पिंडि तीसुकुंदाम। इंदुलो टेस्ट की सरिपड़ा साल्ट वेसुकुंदाम। दीनिनी मिक्स चेसुकुंदाम। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం। దీనిని కూడా మిక్స్ చేసుకుందాం। ఇప్పుడు మనం వాటర్ పోసుకొని దీనిని కలుపుకోవాలి। పిండిని మనకి పిండి అనేది లూజ్ గా కలుపుకుందాం। పిండిని ఇలా లూజుగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుందాం। ఇలా వేసుకున్న తర్వాత దీనిని బాగా మిక్స్ చేసుకుందాం। మనకి పిండి అనేది ఇంత లూజుగా రావాలి, వీడియోలో చూపించినంత లూజుగా రావాలి। ఇప్పుడు మరోసారి స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకుందాం। ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం 1 స్పూన్ వరకు। पैन हीट तर्वात मनं गोधुम पिंडि कलिपेट्टुकुन्नाम कदा, आ गोधुम पिंडि इला वेसुकुन्नाम। इला वेसुकुन्न तर्वात मनं कर्री रेडी चेसि पेट्टुकुन्नाम कदा, आ कर्रीनि इंदुलो वेसुकुन्दाम। इला पलुचगा परिसिनट्टु वेसुकोवाली। इला कर्री मोत्तं वेसुकोवाली। ఇప్పుడు ఇందులో బాయిల్ చేసిన ఎగ్స్ ని కట్ చేసుకొని దానిపైన పెట్టుకుందాం। ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మన కర్రీ మీద ఇలా అంతా పెట్టుకుందాం। ఇలా ఎగ్స్ ని ఇలా పెట్టుకున్న తర్వాత మనం మరొకసారి పిండిని గోధుమ పిండిని ఇలా వేసుకోవాలి పైన। ఇలా గోధుమ పిండిని వేసుకున్న తర్వాత మనం దీనిపైన మరొకసారి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం। ఇలా వేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక 20 మినిట్స్ వరకు దీనిని కుక్ చేసుకుందాం। చూసారు కదా, మనకి ఇలా 20 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయ్యింది। ఇప్పుడు మనము దీనిని మరో వైపుకి తిప్పుకుందాం। ఇప్పుడు లిడ్ పెట్టుకొని మరొక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం। మనకి రెండు వైపులా ఇలా కుక్ అయిన తర్వాత సర్వ్ చేసుకుందాం।
చూసారు కదా చాలా టేస్టీ అయిన హెల్తీ అయినటువంటి రెసిపీ ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా మనకి రెండు వైపుల కూడా మనకి ఫ్రై అయ్యింది మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి థాంక్స్ ఫర్ వాచింగ్